భిక్షా పాఠ్యభాగంలో 9వ పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది ప్రతిపదార్థ పద్యం. వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసియైన పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాదర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. వేదవ్యాసుడు శపించడానికి పూనుకున్న సమయంలో పార్వతీదేవి ఒక బ్రాహ్మణ ఇంటి ముందు వాకిట్లో నిలబడి ఆ బ్రాహ్మణ స్త్రీ వేషంలో ఆ వ్యాసుణ్ణి పిలుస్తుంది. ఎలా పిలుస్తుంది అన్నది కవి పద్యంలో చెప్తున్నాడు చూడండి. వేద పురాణ శాస్త్ర. వేదం, వేద అంటే వేదాలు, పురాణ అంటే పురాణాలు, శాస్త్ర అంటే శాస్త్రాలు, కావ్యాలు అని అర్థం. మొత్తం మానవ జీవితానికి మూలమైనటువంటి వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇవి మూడు మానవ జీవితాన్ని నిరంతరం మానవుణ్ణి మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇలాంటి వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన, పదవి అంటే జ్ఞాన అధికారము అని, మామూలుగా పదవి అంటే అధికారం అని అర్థం. ఇక్కడ ఏ రకమైన పదవి అంటే ఈ మూడిటికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన పదవి. అంటే వేదాలు, పురాణాలు, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం అనే పదవికి నదవీయసి అయినా, నదవీయసి అంటే దూరంగా లేనటువంటి, మిక్కిలి దూరంగా లేనటువంటి, అంటే ఈ జ్ఞానానికి దగ్గరగా ఉన్నటువంటి, వేదాలు, పురాణాలు, శాస్త్రాల యొక్క జ్ఞానానికి మూలమైనటువంటి, అసలు ఈ ప్రపంచ జ్ఞానానికే మూలమైనటువంటి పెద్ద ముత్తైదువ. పెద్ద ముత్తైదువ, అందరికంటే పెద్ద ముత్తైదువ. మామూలుగా మనం వ్యవహారంలో చెప్పుకునేది ఏంటంటే ముత్తైదువ అంటే అర్థం భర్త ఉండి చాలా అందరికంటే పెద్ద ఆమెని పెద్ద ముత్తైదువ అంటాం. ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే ఆమెను తీసుకొచ్చి ఆమె చేత మొదట అక్షంతలు వేయిస్తారు. అంటే భర్త ఉండి వయసులో పెద్ద ఆమెని పెద్ద ముత్తైదువ అని పిలవడం మనకి సాంప్రదాయకంగా అలవాటు. లోకానికంతా మూలకారకులు జగత పితరవు, అంటే ఈ లోకానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే శివపార్వతులే. కాబట్టి ఆమె పెద్ద ముత్తైదువ. ముత్తైదువ అంటే ఐదు ఆభరణములు ధరించిండు అది అని. ఏంటి? పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగళ్యం. ఈ ఐదుని ధరించిన వారిని ముత్తైదువ అని పిలుస్తాం. ముందేమో జన్మతః మూడు వస్తాయి. పసుపు, కుంకుమ, గాజులు అనేవి జన్మతః స్త్రీకి ముందుగా వస్తాయి. పెళ్ళైన తర్వాత రెండు వస్తాయి, మట్టెలు, మాంగళ్యం. ఈ ఐదు కలిగినటువంటి పెద్ద వయసులో ఉన్నటువంటి ముత్తైదువ. పార్వతీదేవి కంటే పెద్ద ముత్తైదువ ఇంకెవరూ లేరు. వేదాలు, పురాణాలు, శాస్త్ర జ్ఞానానికి అధిపతి, జ్ఞానానికి అధిపతి అయిన ఆమె, పెద్ద ముత్తైదువ అయినటువంటి ఆమె కాశికానగర, కాశీనగరం అనేటువంటి హాటక పీఠము, కాశీనగరం అనే బంగారు పీఠం మీద, కాశీనగరం యొక్క బంగారు పీఠం మీద, శిఖ అంటే పైన, కాశీనగరం అనే బంగారు పీఠంపై అధిరూఢ, అధిరూఢ అంటే అధిరోహించిన, కూర్చున్నటువంటి అయ్యాదిమ శక్తి. ఆ ఆదిమ అంటే మొదటి, శక్తి అంటే శక్తి స్వరూపిణి. ఈ మొత్తం లోకంలో ఉన్న శక్తి అంతా ఆమె ఆధీనంలో ఉంటుంది. ఆమె గొప్పది. శివుని కంటే ఉన్నత స్థానం పార్వతీదేవికే ఉంటుంది. మనం ఇక్కడ చెప్పుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాలంటే, శ్రీశైలానికి వెళ్తే ఆదిశక్తిగా ఆమె పైన ఉంటుంది, భ్రమరాంబికాదేవి శివయ్య కింద ఉంటాడు. అంటే ఉన్నత స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే స్వామి పార్వతీదేవికే ఇచ్చాడు. కాబట్టి అయి ఆదిమ శక్తి, ఆ మొదటి శక్తి స్వరూపిణి, ఆమె కాశీనగరం అనే బంగారు పీఠం పైన అధిరోహించి ఉంది. ఇక్కడ పార్వతీదేవిని మూడు రకాలైన విశేషణాలతో చెప్తున్నాడు. ఒకటి, వేద పురాణ శాస్త్ర జ్ఞానానికి అధిపతి అని. రెండు, పెద్ద ముత్తైదువ అని.
మూడు కాశీనగరమనే బంగారు పీఠం పై అధిరోహించి ఉన్నటువంటి ఆదిశక్తి అని ఈ మూడు రకాల గొప్ప లక్షణాలతో ఆమెను చెప్పి ఆ ఆదిమశక్తి ఆ పార్వతీదేవి సంయమివరా వ్యాసుణ్ణి ఎంత అద్భుతంగా సంబోధించిందో చూడండి. సంయమివరా, సంయమి అంటే మామూలుగా ముని అని అర్థము. వ్యుత్పత్తి తీసుకుంటే అన్నిటి యందు సంయమనము పాటించేవాడు అని. దేనికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనివాడు, దేని విషయంలోనూ ఎక్కువగా ఆలోచించనివాడు, అన్నిటి యందు సంయమనము శాంతము శాంత స్వభావం చూపేవాడు అని అర్థం. ఇక్కడ ఏ విషయంలో శాంత స్వభావం, ఒక్కరోజు ఆహారం లేకపోతేనే ఆయన అరుస్తున్నాడు, భిక్షాపాత్రం పగలగొట్టాడు, శపించడానికి పూనుకున్నాడు, ఆయన దగ్గర సంయమనం ఎక్కడుంది? కాబట్టి ఆమె ఆయన్ని వెటకారంగా పిలుస్తుంది, సంయమివరా అంటే గొప్ప సంయమనం కలిగిన ఓ మునివరా అని అర్థం. నీకు లేందే అదయ్యా అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఓ సంయమివరా ఇటు రమ్మని పిలిచే. ఎందుకయ్యా శపిస్తావు, ఇలా రా ఇటు రా అని పిలిచిందంట. ఎలా? హస్త సంజ్ఞ ఆదర లీలన్, మామూలుగా నోటితో కాదు, ఇలా రా అని కాదు, చేతిని ప్రేమపూర్వకంగా ముందుకు చాచి ఇట్లా రాయ్యా అని చేతితో పిలుస్తారు కదా, సైగ చేసి చేతితో పిలిచినట్టుగా ఇలా రా అని ఆదర లీలన్ అంటే ప్రేమపూర్వకంగా పిలిచిందని. దానైనా రా అని పిలిచినట్టు అలా పిలుస్తూ ఉంటే ఆమె చేతికున్నటువంటి రత్న ఖచ్చిత ఆభరణములు, ఆమె చేతులకు రత్నాలు పొదిగిన, రత్న అంటే రత్నాలు, ఖచ్చిత అంటే పొదగబడిన ఆభరణములు అంటే రకరకాల గాజులు కడియాలు, గల్లు గల్లనన్. ఆమె చేతిని అలా ముందుకు చాపి పిలుస్తుంటే ఆమె చేతికున్న ఆభరణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుంటే నాయనా ఇలా రా అని ప్రేమగా పిలిచిందంట. వేద పురాణ శాస్త్ర అంటే వేదాలకు పురాణాలకు శాస్త్రాల పదవి అంటే జ్ఞానానికి అధిపతి అయిన, అదవీయసి అని అంటే మిక్కిలి దూరంగా లేనటువంటి, అంటే వేద పురాణ శాస్త్రాల జ్ఞానానికి మిక్కిలి దూరంగా లేని పెద్ద ముత్తైదువ, పెద్దదైన ముత్తైదువ కాశీనగరం అనే హాటక పీఠం అంటే బంగారు పీఠ, శిఖ అంటే పైన, అధిరోడ అంటే కూర్చుని ఉన్న ఐ ఆదిమశక్తి, ఆ మొదటి శక్తి స్వరూపిణి సంయమివరా, ఓ ముని శ్రేష్ఠుడా ఇటు రమ్మని పిలిచే, ఇలా రా అని పిలిచిందంట. ఎలా? హస్త సంజ్ఞ ఆదర లీలన్, చేతి సైగతో ప్రేమపూర్వకమైన ఆదర లీలతో, రత్న ఖచ్చిత ఆభరణంబులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు గల్లు గల్లనన్, గల్లు గల్లుమని శబ్దం చేస్తుంటే ఇలా రా అని పార్వతీదేవి ఆ వ్యాస భగవానుని పిలిచింది. దీనికి ఒకసారి ప్రతి పదార్థాన్ని చూద్దాం. వేద వేదముల, పురాణ పురాణముల, శాస్త్ర శాస్త్రముల, పదవి అంటే జ్ఞాన అధికార స్థానానికి, నదవీయసి అయిన మిక్కిలి దూరంగా లేని అంటే మూలమైన అని అర్థం తీసుకోవాలి మనం, పెద్ద ముత్తైదువ అంటే పెద్దదైన ముత్తైదువ, కాశికానగర కాశీనగరం అనే హాటక పీట శిఖ, హాటకము అంటే బంగారము, పీట అంటే స్వర్ణపీఠము, పీఠము అని అర్థం, శిఖ అంటే పైన, హాటక పీఠ శిఖ అంటే బంగారు పీఠముపై లేదా స్వర్ణ పీఠముపై, అధిరూఢ అంటే కూర్చుని ఉన్న, ఆ ప్లస్ ఆదిమశక్తి, ఐ ఆదిమశక్తి అంటే ఆ ఆదిశక్తి, ఆ మొదటి శక్తి స్వరూపిణి అని అర్థం. మనం ఆ ఆదిశక్తి అన్నా సరిపోతుంది. హస్త సంజ్ఞ, హస్తము అంటే చేయి, సంజ్ఞ అంటే సైగతో, హస్త సంజ్ఞ అంటే చేతి సైగతో, ఆదర లీలన్ ఆదరంతో కూడిన విలాసంతో అంటే ప్రేమపూర్వకమైన విలాసం, రత్న ఖచ్చిత రత్నాలు పొదిగిన ఆభరణంబులు, ఆభరణంబులు అంటే ఆభరణాలు నగలు, గల్లు గల్లనన్ అంటే గల్లు గల్లుమని శబ్దం చేస్తుంటే మోగుతుండగా సంయమివరా ఓ ముని శ్రేష్ఠుడా, సంయమి అంటే ముని అనడ్డు, అన్నిటి అందు సంయమనము కలవాడు, ఉత్పత్తి ఇటు రమ్ము అని అంటే ఇక్కడికి రా లేదా ఇక్కడికి రమ్మని పిలిచి అంటే పిలిచింది. ఈ పద్యానికి భావం ఒకసారి చూద్దాం. మామూలుగా ప్రతి పదార్థం రాసినప్పుడు భావం అంటే అర్థం,
ప్రతిపదార్థం తరువాత ఉన్న అర్థాలన్నిటినీ వరుసగా కూర్చుకుంటే భావం రావాలి. అలా భావం వచ్చిందంటే మీరు ఆ ప్రతిపదార్థాన్ని సమగ్రంగా స్పష్టంగా రాసినట్లు లెక్క. ఆ ప్రతిపదార్థంలో తేడా వచ్చింది అంటే ఈ పద్యంలో అన్వయక్రమంలో ఎక్కడో లోపం జరిగింది అని అర్థం. కాబట్టి ఈ పద్యానికి మనం భావాన్ని ఒకసారి చూద్దాం. వేదముల పురాణముల శాస్త్రముల జ్ఞాన అధికార స్థానమునకు మిక్కిలి దూరంగా లేని పెద్ద ముత్తైదువ కాశీనగరమనడి స్వర్ణపీఠంపై కూర్చొని ఉన్న ఆ ఆదిశక్తి చేతి సైగతో ఆదరముతో కూడిన విలాసంతో రత్నాలు పొదిగిన నగలు గల్లు గల్లుమని మోగుతుండగా ఓ మునిశ్రేష్ఠుడా ఇక్కడికి రమ్మని పిలిచింది. భిక్ష పాఠ్య భాగంలో పదవ పద్యాన్ని చూద్దాం. ఇది ప్రతిపదార్థ పద్యం. ఆకంఠంబుగనిపుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నడు నంగలార్చెదవు మేలే లెస్స శాంతుడవే నీకంటెన్ మతిహీనులే కటకటా నీవార ముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. ఈ పద్యంలో పార్వతీదేవి వ్యాసునితో మాట్లాడుతుంది. ఆ కంఠంబుగా, కంఠము అంటే గొంతు, ఆ కంఠంబుగా అంటే గొంతు నిండుగా అని. ఆ పాద మస్తకం అంటే పాదం నుండి తల వరకు అంటాం కదా, అలాగే ఇక్కడ ఆ కంఠంబుగా అంటే కంఠం వరకు అని అర్థం. అంటే వేలు పెడితే అన్ని అంత తింటాము అంటాం కదా అలాగా. కాబట్టి బాగా గొంతు నిండుగా అంటే కడుపు నిండుగా తృప్తిగా అని అర్థం. ఆకంఠంబుగా నిపుడు, నిపుడు అంటే ఈరోజు. మాధుకర భిక్షాన్నంబు, మాధుకర వృత్తి చేత లభించిన భిక్ష అన్నము. కాబట్టి మాధుకర భిక్ష అంటే అర్థము తుమ్మెదలు పువ్వు నుండి మధువుని ఎలా స్వీకరిస్తాయో, అలాగే గృహస్థుల నుండి సన్యాసులు ఆహారాన్ని స్వీకరించే పద్ధతిని మాధుకర భిక్ష అంటారు. భిక్షనే గౌరవంగా మాధుకర భిక్ష అని పిలుస్తారు. ఈ మాధుకర భిక్షాన్నంబు అంటే మాధుకర వృత్తి చేత లభించినటువంటి ఈ అన్నము భక్షింపగా లేకున్నన్, భక్షింపగానంటే తినడానికి, లేకున్నంటే లేకపోయేసరికి. ఇప్పుడు అనుంది కదా పైన ఆకంఠముగా నిప్పుడు అంటే ఈరోజు. కాబట్టి ఈరోజు మాత్రమే గొంతు నిండా మాధుకర భిక్షాన్నంబు తినడానికి లేకపోయేసరికి, రోజు తింటా ఈరోజు ఒక్కరోజు తినడానికి లేకపోయేసరికి కడున్నంటే బాగా అంగలార్చెదవు అంటే అలమటిస్తున్నావు మేలే, ఇది మంచిదేనా? రోజు తింటున్నావు ఒక్కరోజు ఆహారం లేకపోయేసరికి ఇలా బలి అలమటిస్తున్నావు, ఇది మంచిదేనా? లెస్స శాంతుడివే, లెస్స అంటే బాగా మంచి అని అర్థం. లెస్స శాంతుడివే అంటే మంచి శాంత స్వభావం కలవాడివే. శాంతం ఆయన దగ్గర ఎక్కడుంది? ఉంటే భిక్షాపాత్రను నేలకేసి ఎందుకు కొడతాడు? కాబట్టి ఏమయ్యా నువ్వు చాలా శాంత స్వభావం కలిగిన వాడిలాగా ఉన్నావే, ఒక్కరోజు ఆహారం దొరకపోయేసరికే నువ్వు ఇలా భిక్షాపాత్రను పగలగొట్టడం ఏమాత్రం న్యాయం అని. నీకంటెన్ మతిహీనులే అంటే నీకంటెన్ మతిహీనులే, మతి చేతహీనులు తృతీయ తత్పురుష సమాసం. నీకంటెన్ మతి అంటే బుద్ధిహీనులు అంటే లేనివారు. నీకంటే బుద్ధి లేనివారా? కటకట అంటే అయ్యో అయ్యో, నీకంటే బుద్ధి లేని వాళ్ళు అంటాయా? ఎవరు? నీవార ముష్టింపచుల్. నీవారం అంటే నివ్వరి ధాన్యం అంటాం. ఈ నివ్వరి ధాన్యమే మనం ఊదలని కూడా అంటారు. ఈ నివ్వరి ధాన్యము వరితో పాటు కలిసి పెరుగుతుంది. నిజానికి పాత రోజుల్లో దీనిని ఆహారంగా తీసుకునేవాళ్ళంట. ఈ మధ్యన ఏదో కొత్త కొత్త వెరైటీలు ఆహార పదార్థాల్లో ఈ ధాన్యాన్ని వాడుతున్నారు, కానీ సాధారణంగా బియ్యాన్నే ధాన్యంగా వాడుకుంటాం. తో వరితో పాటు ఇది కూడా మొలుస్తుంది. నివ్వరి దాన్ని పక్కన పెట్టేసి మిగతావి కోసుకుంటారు. ఇవి పక్షులు మాత్రమే తింటాయి. కొంతమంది ఋషులు నివ్వరి ధాన్యాన్ని మాత్రమే సేకరించుకొని అది కూడా పిడికెడు, ముష్టి అంటే పిడికిలి, పిడికిలి అంటే ఒక మనిషికి ఒక రోజుకి ఒక పిడికిలి మాత్రమే ఈ నివ్వరి ధాన్యాన్ని సేకరించుకొని దాన్ని తిని జీవించడం, ఇది ఒక వ్రతంగా పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రోజు నివ్వరి ధాన్యం దొరుకుతుందని నమ్మకం లేదు. ఈరోజు దొరకవచ్చు, రేపు దొరకపోవచ్చు. దొరకలేదు కాబట్టి
వాళ్ళు చెప్పించడానికి పూనుకోరుగా. కాబట్టి రోజు పిడికెడు నెవ్వరి ధాన్యం తిని జీవించడం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు నీకంటే బుద్ధిలేని వాళ్ళ, మతిహీనుల. రెండు, శాకాహారులు. శాకములు అంటే ఆకులు, ఆకులు మాత్రమే తిని బ్రతికేవారు. వాళ్ళు ఆకులు దొరకలేదని, కొన్నిసార్లు ఆకులు సమయానికి లభించమని చెప్పి చెట్లు ఆకులు కాయలేదని చెట్లను చెప్పిస్తున్నారా? వాళ్ళు నీకంటే బుద్ధిలేని వాళ్ళేం కాదుగా. అలాగే కందభోజులు. కందభోజులు అంటే కందములు అంటే దుంపలు. అడవుల్లో దొరికే రకరకాల దుంపలను సేకరించుకొని వాటిని మాత్రమే తిని బ్రతికేవాళ్ళు. దుంపలు కూడా ప్రతిరోజు దొరుకుతాయన్న నమ్మకము లేదు. దొరికిన రోజు తింటారు, లేనప్పుడు అలాగే ఉండిపోతారు. అంతేగాని నీలాగా శపించడానికి పూనుకోరుగా. అలాగే శిలోంచ ప్రక్రములు. శిలావృత్తి అంటే పరిగ ఏరుకోవడం. పరిగ అంటే ఏం లేదు, పొలంలో రైతు పంటను కోసేసిన తర్వాత దాన్ని ఒక దగ్గరకు చేర్చుకుంటాడు. దాన్ని ఓదెలను తీసుకుపోయి ఒక గుట్టగా ఎర్చి వేసి అక్కడ నూర్చుకుంటాడు. ఈ ఓదెలను తీసుకెళ్లేటప్పుడు కొన్ని రకాల కంకులు అలాగే పడిపోతాయి. మామూలుగా రైతులు వీటిని ఏరుకోరు, ఎవరో పనికిమాలిన వాళ్ళు తప్ప సాధారణంగా రైతులు వాటిని ఏరరు. అలా ఏరుకొని అంటే రైతు పొలంలో వదిలేసిన ధాన్యాన్ని ఏరుకోవడాన్ని శిలావృత్తి అంటాము. దాన్నే పరిగ ఏరుకోవడం అని కూడా అంటారు. అలా పరిగ ఏరుకుని ఊంచ వృత్తి అంటే ఒడ్లు దంచేటప్పుడు చుట్టూ ఏరిపడ్డ ధాన్యాన్ని సేకరించుకొని బ్రతకడం ఈ వృత్తి. ఈ శిలోంచ ప్రక్రములు అంటే ఈ వృత్తిని అవలంబించి జీవించేవాళ్ళు. అంటే ఈరోజు వాళ్ళకి ఆహారం రోజు దొరుకుతుందని నమ్మకం లేదు. ఒకరోజు దొరకవచ్చు, ఇంకో రోజు దొరకపోవచ్చు. కాబట్టి ఇలా ఉండేవాళ్ళు. తాపసులు. తాపసులు కూడా తపస్సు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఆహారం పెడితే తింటారు, లేకపోతే అలాగే ఉండిపోతారు. వీళ్ళంతా నీకంటెన్ మతిహీనులే. అంటే రోజు ఆహారం లభిస్తుందో లభించదో తెలియకుండా దొరికిన రోజు మాత్రమే తిని లేని రోజు ప్రశాంతంగా గమ్ముగా ఉంటున్నటువంటి, ఏమీ మాట్లాడకుండా ఎవరిని యాచించకుండా బ్రతుకుతున్న వాళ్ళు నీకంటే బుద్ధి లేనివారా? నీకు ఒక్కరోజు ఆహారం దొరకపోయేసరికే నువ్వు కాశీనగరాన్ని శపించడానికి పూనుకున్నావే. రోజు పిడికెడు నెవ్వరి ధాన్యం తిని బ్రతికేవాళ్ళు, ఆకుకూరలు తిని బ్రతికేవాళ్ళు, కందమూలాలు తిని బ్రతికేవాళ్ళు, ఈ శిలావృత్తి ఊంచి వృత్తిని ఆధారం చేసుకొని జీవించే వాళ్ళకి ఆహారం లేకపోతే వాళ్ళు శపించడానికి పూనుకుంటున్నారా? వాళ్ళు నీకంటే మతిహీనులా, నీకంటే తెలివిలేని వారా అయ్యా అని పార్వతీదేవి వ్యాస భగవాను ప్రశ్నిస్తుంది. మళ్ళీ ఒకసారి పద్యాన్ని చూద్దాం. గొంతు నిండుగా ఈ ఒక్కరోజే మాధుకర భిక్షాన్నము తినడానికి లేకపోయేసరికి భలే అలమటిచ్చిపోతున్నావు, మంచి శాంత స్వభావం కలవాడివి నాయన. నీకంటే రోజు పిడికెడు నెవ్వరి ధాన్యం తిని బతికేవాళ్ళు, శాకాహారాలు అలాగే కందమూలాలు తిని బ్రతికేవాళ్ళు, శిలావృత్తి ఊంచ వృత్తిలో జీవించేవాళ్ళు, తాపసులు నీకన్నా బుద్ధి లేని వాళ్ళా అయ్యా. ఈ మాటను పార్వతీదేవి ఆయనతో అన్నది. దీనికి ప్రతిపదార్థాన్ని ఒకసారి చూద్దాం. దీన్ని ప్రారంభంలో ఇప్పుడు అని మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు అంటే ఈరోజు మాత్రమే. ఆకంఠంబుగాన్ అంటే గొంతు నిండుగా, మాధుకర భిక్ష అన్నంబు అంటే మాధుకర వృత్తి చేత లభించిన భిక్షాన్నం, మాధుకర భిక్షాన్నం. భక్షింపగాన్, భక్షింపగాన్ అంటే తినడానికి, లేకున్నాన్ లేకపోయేసరికి, కడున్ అంటే బాగా, అంగలార్చదవు అంటే అలమటిస్తున్నావు, మేలే ఇది మంచిదేనా, లెస్స అంటే మంచి, శాంతుడవే శాంత స్వభావం కలవాడివే, మంచి శాంత స్వభావం కలవాడివే, కటకట అయ్యయో నీవార ముష్టింపచుల్. పిడికెడు గింజలతో కాలం గడిపేవారు, శాకాహారులు అంటే కాయగూరలు తినేవారు, కందభోజులు దుంపలు మాత్రమే తినేవారు, శిలా ఊంచ ప్రక్రములు పరిగా ఏరుకొని బ్రతికేవాళ్ళు, తాపసులు అంటే మునులు నీకంటేనంటే నీకన్నా మతిహీనులే, తెలివి తక్కువ వారా.
మనం కాదు అని చెప్తాం. అంటే ఈ పద్యానికి ప్రతిపదార్థం మనం రాసుకునేటప్పుడు అన్వయక్రమంలో ఇప్పుడు అనే పదం మాత్రమే ముందుకెళ్తుంది, నీ కంటెంట్ మతిహీనులే అన్నది చివరికి వస్తుంది, మిగతా అంతా ఉన్నది ఉన్నట్లుగా రాస్తే సరిపోతుంది. ఒకసారి ఈ పద్యానికి భావం చూద్దాం. ఈరోజు మాత్రమే గొంతు నిండుగా మధుకర భిక్షాన్నం తినడానికి లేకపోయేసరికి బాగా అలమటిస్తున్నావు, ఇది మంచిదేనా? మంచి శాంత స్వభావం కలవాడివే, అయ్యయ్యో పిడికెడు గింజలతో కాలం గడిపేవారు, కాయగూరలు తినేవారు, దుంపలు మాత్రమే తినేవారు, పరిగ ఏరుకొని బ్రతికేవాళ్ళు మునులు నీకన్నా తెలివి తక్కువ వారా? అంటే కాదు అని అర్థం.